హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చందమామ పరుగుల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చందమామ పరుగుల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పక్క విలేజ్ స్టైల్లో చేసి చూపించేస్తాను మీకు. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ముందుగా వీటిని తోకల్ని తలకాయలని ఇలాగ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం దీంట్లో కళ్ళుప్పుని వేసి ఈ విధంగా దాకలో బాగా మనం తిప్పుకుంటే మనకి వీటిపై ఉన్న పులుసు అంతా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసిన తర్వాత వీటిని ఒక 3 to 4 times నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి నీట్గా వచ్చేస్తాయండి. వాటర్ అనేది వైట్గా వచ్చేంత వరకు మనం వాష్ చేసుకోవాలి ఈ ఫిషెస్ అనేవి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక దాకలో వేసుకుని వీటన్నిటిని దీంట్లో సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందామండి. మీరు ఏ పరుగులు తీసుకున్నా సరే ఈ విధంగా ఈ ప్రిపరేషన్లో చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1 cup వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. కారాన్ని 1 cup వరకు వేసేసుకుందాం. అలాగే సరిపడినంత ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. సరిపడినంత ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుని మనం దీంట్లో వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా మనకి పులుసుకి ఎంత వాటర్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ని యాడ్ చేసేసుకుందామండి దీంట్లో. ఇవి చందమామ పరుగులు అనేసి ఉంటాయండి వీటి పేరు. ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. డెఫినెట్లీ ట్రై చేయండి. గ్యాస్ ఆన్ చేసుకుని మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. అదేవిధంగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో వాటర్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందామండి. అదేవిధంగా మసాలాను కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి. చేపల పులుసులోకి జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలను తీసుకుని ఈ విధంగా శనగల్లా దంచుకుంటున్నానండి నేను. మీరు మిక్సీ పట్టేసుకోండి కావాలంటే. ఈ విధంగా దంచి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా దీన్ని మెత్తగా దంచేసుకుని పక్కకి తీసేసుకుందామండి. ఈ చేపల పులుసు అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. పక్క విలేజ్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను మీకు. సో డెఫినెట్లీ ట్రై చేసండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఈ విధంగా దంచేసుకుని పక్కకి తీసుకుందామండి. దీంట్లోనే మళ్ళీ కొద్దిగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని దంచేసుకుందామండి మెత్తగా. ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా పక్కకు తీసుకుందామండి దంచేసుకుని. ఈ విధంగా వీటిని పక్కకు తీసుకుందామండి. ఈ రెండింటిని ఒకసారి మూత తీసుకుని కూరని ఒకసారి చూసుకుందామండి. మనం చేపల పులుసు అనేది మనకి బాగా మరుగుతుంది కదా, ఈ టైంలో మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుని ఈ విధంగా మనం ఈ పులుసు అనేది మరికాసేపు మరగనిద్దామండి. ఇలా మరగనించిన తర్వాత 1 to 2 minutes పాటు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకుందామండి. ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందామండి. ఈ చేపల పులుసు అనేది మనకి సీజనలీ వచ్చేటప్పుడు కాకుండా ఇవి మా పల్లెటూరులో ఎప్పుడైనా సరే దొరుకుతాయండి. కాకపోతే ఇవి సీజనల్లో వర్షాకాలం వచ్చేసి బాగా ఎక్కువ ఉంటాయండి. డైలీ మాకు ఇవి దొరుకుతాయన్నమాట, అమ్మడానికి తీసుకొస్తారు. చూడండి, చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుని మరిగించుకుందామండి. ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుందామండి. ఇది ముందుగానే ఎందుకు వేయలేదంటే ముందుగా వేస్తే మనకి చేదు వస్తుందండి లైట్గా. అదే మనకి కర్రీ అనేది ఒక 3 minutes రెడీ అయిపోతుందనిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకి ఏమాత్రం చేదు ఉండవండి. చిన్న పరుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనం ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక 3 minutes పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇది వర్షాకాలంలో అయితే మనకి
రంపగడ్డ పడుతుంది కాబట్టి ఆ టైంలో మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఉపశమనం లభిస్తుందండి లైట్గా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చందమామ చేప పరుగుల చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా. మీరు కూడా ట్రై చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.